ఏమైంది నాన్నా, సెలెక్ట్ అయ్యావా, ఉద్యోగంలో చేరావా? లేదమ్మా. ఆ ఉద్యోగం నీకు ఖచ్చితంగా వస్తుందని చెప్పావు కదరా, మరెందుకురా చేరలేదు? ఇది కాకపోతే దీని బాబు లాంటి జాబ్ వస్తుంది, నువ్వేం టెన్షన్ అవ్వకు. అత్తయ్య కాఫీ తీసుకోండి. నీ కళ్ళకి ఇక్కడ నా కొడుకు కనిపించట్లేదా? నా కొడుకుకి కాఫీ ఇవ్వాలనే బుద్ధి జ్ఞానం లేదా నీకు? సారీ అత్తయ్య గారు, నేను ఇవ్వను. ఇతనికి సంబంధించిన ఏ చిన్న పని కూడా నేను చేయను. నా కొడుకు సంబంధించిన పనుల్ని నువ్వు ఎందుకు చెయ్యను అంటున్నావు? ఎందుకు? నేను చెప్తాను మాతాజీ, నేను చెప్తాను. వీడు చేసిన ఘనకార్యానికి, వీడికి సేవలు చేయడానికి ఈ పూలగంప పనిచేయాలా చెప్పు. వీడు హాస్టల్లో బట్టలు ఉతకడం, ఆఖరికి బాత్రూంలు కడగడం కూడా చేశాడంటగా. మరింట్లో టీ కాఫీలు పెట్టుకొని తాగడానికి ఏం నొప్పి చెప్పు.